స్కేలింగ్ అనేది చేపించుకోవచ్చు అంటారా? దానికి ఏమన్నా ఇన్ని మంత్స్ కానీ ఇట్లా ఏమన్నా ప్రికాషన్స్ అంటే ఏమన్నా? రెగ్యులర్ అంటే మినిమం 6 మంత్స్ టు 1 ఇయర్ అండి, నాట్ నాట్ రెగ్యులర్ రెగ్యులర్ ఓకే రెగ్యులర్ 6 మంత్స్ మ్యాక్సిమం 1 ఇయర్, 1 ఇయర్కి చేయించుకోవచ్చు. రెగ్యులర్ చేయించుకున్న ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక్కొక్కసారి ఆ చేసేటప్పుడు ఇనామిల్ అనేది చిప్ ఆఫ్ అయిపోవచ్చు. ఓకే, అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద స్పెషలిస్ట్ డాక్టర్ హూ ఈస్ డూయింగ్ దట్ వన్. రెగ్యులర్గా కాకుండా ఎవ్రీ 1 ఇయర్ చేయించుకుంటూ మనం రెగ్యులర్గా మనం బ్రషింగ్ అనేది జాగ్రత్త మంచిగా చేసుకుంటే దాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఓకే, ఆ స్కేలింగ్ అనేది. అలానే మేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్? మెయిన్లీ ద బ్రషింగ్ అండి. అవర్ ఆల్వేస్ ఫోకస్ ఈజ్ ఆన్ బ్రషింగ్, బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్. వీటి ద్వారా మనము చాలా వరకు పంటి జబ్బులు మనం నివారించుకోవచ్చు. అండ్ మనం తినే ఆహార పదార్థాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసిగా తినాలండి. ఆహార పదార్థాలు కూడా ఏది పడితే అది తినేసేసి ఫుడ్ మెటీరియల్ ఇరుక్కుపోతుంటే అది మనకి ఆ చిగుళ్ళను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే డాక్టర్, ఇప్పుడు చాలామందిలో కొంచెం చూసుకుంటే ఎక్కువ శాతం షుగర్లు ఉంటున్నాయి ఎక్కువ. సో ఆ షుగర్స్ ఉండడం వల్ల కూడా ఏమైనా పళ్ళ దంత ప్రభావం ఏమైనా ఉంటుందంటారా, పుచ్చడం కానీ ఉంటుందండి? తప్పకుండా. షుగర్ ఈజ్ ద మెయిన్ సబ్స్ట్రేట్ ఫర్ ద బ్యాక్టీరియా అండి. నోట్లో ఉన్న బ్యాక్టీరియాకి షుగర్ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ కాజెస్ ద పన్ను పుచ్చిపోవటం, దట్ ఈస్ డెంటల్ కేరీస్ అంటారు, లేకపోతే చిగుడుకు సంబంధించిన వ్యాధులు కూడా. ఇవన్నీ ఏంటంటే షుగర్ సబ్స్ట్రేట్ వల్ల ఎక్కువ వస్తాయి. అంటే కొంతమంది చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూస్తాం ఇది, పళ్ళు పుచ్చిపోవటం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చాక్లెట్స్ తింటుంటారు. సో ఆ చాక్లెట్స్లో ఉన్న షుగర్స్ వలన దీన్ని పంటిని చిగుళ్ళని డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ బ్యాక్టీరియా అనేది యాక్ట్ చేసి షుగర్ సబ్స్ట్రేట్ వల్ల. ఈ చాక్లెట్స్ అనేది ఏంటంటే స్టిక్కీ సబ్స్టెన్స్ అండి. అంటే మనం చిన్నపిల్లలు నవ్వులేటప్పుడు అది ఎక్కువ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుంటుంది. ఇరుక్కుపోయినప్పుడు నార్మల్ బ్రషింగ్లో రాదు ఆ చాక్లెట్స్. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే పిల్లలు కూడా కరెక్ట్గా బ్రషింగ్ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎట్లా బ్రష్, నార్మల్ బ్రష్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు మార్నింగ్. మళ్ళీ నైట్ టైం బ్రషింగ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు, ఓన్లీ 5 to 8% చేసేది. ఎక్కువ మంది చేయరు. ఎందుకంటే మేము స్కూల్లో ఎక్కువ క్యాంప్ చేసినప్పుడు మేము చూస్తుంటాం, అడుగుతుంటాం రోజుకి 2 సార్లు ఎంతమంది బ్రష్ చేస్తారంటే చాలా తక్కువ మంది చేయెత్తుతారనమాట. సో వాళ్ళల్లో ఎవరైతే ఈ చాక్లెట్స్ ఎక్కువ తింటారో వాళ్ళకి పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి.